नीवेमी पचदानव का युक्त वयस्सुरालवैनव भक्तिपाद वश्यं शिवभक्ति राक्षस कुलानिकेमी शोभस्करं काव मन राक्षसुलं मनकु आ शिवभक्ति तो एमी संबंधं लेदु। प्रणामं पिताश्री। कुल सांप्रदायानिकि विरुद्धंगा अनाचारंगा प्रवर्तिंचि नीवु गनक शिष्ट सांप्रदायान्नि धिक्करिस्ते दानिनि नेनु सहिंचेदि लेदु। पिताश्री नेनु तमकु नमस्करिंचानु दानि तमरु धिक्कारमन्नारु నేను పరమేశ్వరుని ఆరాధిస్తాను దాని కుల సంప్రదాయానికి విరుద్ధమని అనాచార ప్రవర్తనని అంటున్నారా? ఏ ఎందుకలా అంటున్నారు పితాశ్రీ? అంధకారాన్ని వదిలి వెలుగు బాటలో నడవడం అనాచారం అంటారా? పరమశక్తియే బలమైనదని ఆమోదించడం కుల సంప్రదాయానికి విరుద్ధం అంటారా? పరమేశ్వరుని చరణాలను చేరుతూ మన దుర్బల హృదయాన్ని నిర్మలం చేసుకోవడం అనుచితమంటారా? ఉందా, నీ తండ్రితో మాట్లాడుతున్నావని మరువకు ఇది గుర్తుంచుకో। నేనేమి పసివెళ్ళవాణ్ణి కాను, నీవేమి ఋషివి మునివి కావు। నీవు నాకు నీతులు నేర్పడానికి నేను చెప్పినవన్నీ నిజాలే, అవే చెప్పాను పితాశ్రీ। అంటే నేను చెప్పినవన్నీ అబద్ధాలా? మన రాక్షస కులంలో భక్తి పూజలు ఉండవు అన్న విషయం అబద్ధమా? మనసు దుర్బలత్వం నిర్మలత్వంతో మనకు సంబంధం లేదు, అది అబద్ధాలంటావా? మనది వెలుగుబాట కాదు, అంధకారంలో ఉంటాం, ఇది కూడా అబద్ధమా? సత్యమేనంటాను, కానీ ఎంతో కట్టువైన అనుచిత అప్రియమైన కష్టపెట్టే బాధపెట్టే సత్యమే అది, మానవ విరోధమైనది। ఇలాంటి అశుభ అమంగళకరమైన సత్యపు పాశం నుంచి విముక్తులు అవడమే శుభస్కరం పితాశ్రీ। ఉందా, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట, నా కుమార్తెయే నాకు పాఠాలు నేర్పుతోందన్న మాట నీవు చెప్పినంత మాత్రాన సాంప్రదాయాన్ని విడిచిపెడతామా? మనం దేవతల దానవుల భేదాలు మరిచి నువ్వు చేస్తున్నట్టు చేయాలా? భేదాలు మొదటి నుంచి ఉన్నవే, చివరిదాకా ఎప్పుడు ఉండేవే। ఈ భేదాలను మనం మార్చలేమంటారా పితాశ్రీ? ఎవరు మారుస్తారు? మనందరం పుట్టడమే దానవ కులంలో పుట్టాం, మానవుల ఆలోచన ఆచరణ ఎలా చేయగలం? చేయలేమని కాదు, మనం పూర్తి నిజాయితీతో ఒక సత్యాన్ని అంగీకరించాలి। దేవ దానవ మానవుల అందరి పుట్టుక పరమశక్తి సదాశివుని కృప వల్లనే జరిగింది। కానీ పితాశ్రీ, సత్యం మనోమందిరం లోపలికి ప్రవేశించాలంటే అందులో గల అసత్యం ముందుగా బయటికి రావాలి। చూస్తూ ఉంటే నీ దుడుకుతనం మితిమీరిపోతున్నట్టుంది। శివభక్తి జాలంలో పడిపోయి ఇక నీవు నీ తండ్రిని అవమానించడానికి సంకోచించడం లేదు? లేదు పితాశ్రీ, లేదు। తమరు నాకు పూచులే, తమన్ని అవమానించాలనే ఆలోచన నాకు కలలో కూడా ఎన్నడూ ఊహించరానటువంటిది। నేను చెప్పదంచుకుందల్లా, ఎవరైనా ఎటువంటి రూపం గల శరీరంలో ఉన్నా వారు పరమతత్వమైన ఓంకారంలోని ఒక అంశమే। దేవ దానవ మానవుని లోపల కలిగే స్పందనంతా ఆ పరమేశ్వరుని। చాలు ఉందా? చాలు, విన్నది చాలు। నీవు బోలుడు చెప్పావు, నేను బోలుడు విన్నాను। నీవు శివభక్తి ద్వారా ఈ వాతావరణాన్ని కలుషితం చేసి రాక్షసులకు మానవ గుణాలను భక్తి మార్గాన్ని అంటగట్టి వారిని పిరికి బంధనం చేయ ప్రయత్నిస్తున్నావు, అలా నేను నిన్నటికి జరగనివ్వను। తమరు తమ నిర్ణయం చెప్పేశారుగా పితాశ్రీ, ఇక నా నిర్ణయం కూడా వినండి। తమరు నాకు తండ్రి అయినది కేవలం ఈ జన్మలోనే। ఏమిటి? ఆ ఇదే నిజం, తమరి భవనంలో నా పుట్టుక జరిగింది। తండ్రి కూతుళ్ళుగా మనిద్దరికి కేవలం పరిచయం మాత్రమే కాంతే। ఈ జన్మలో నా ఈ శరీరమే తమకు పుత్రికగా ప్రాప్తించింది, కాని ఆ పరమేశ్వరుడైతే నా మనసుకి నా ఆత్మకి కూడా ఎప్పటి నుంచో తండ్రి, ఆయన ఎప్పటికైనా తండ్రియే। ఇక నా నిర్ణయం ఇదే, నేను ఆ పరమేశ్వరుని పట్ల శ్రద్ధా భక్తులతో సదా ఓం నమః శివాయ అని జపిస్తూ ఉంటాను। మమ్ము ఎదురిస్తే పరిణామం తెలుసుకదా నీకు? నేను నీ ప్రాణాలు తీస్తాను। లేదు, ప్రాణాలు తీయడం మీ వల్ల కానే కాదు, ప్రాణాలపై మీకు అధికారం లేదు కూడా, అది పరమేశ్వరుని చేతిలోనే ఉంది। తమరు కేవలం శరీరాన్ని చంపగలరు, కాని దాన్ని సంహరించడం కూడా శివేచ్ఛ లేకుండా సంభవం కానే కాదు।
ఆయన అటువంటి అవాంఛనీయమైనది తన భక్తుల పట్ల ఎప్పటికీ జరగనివరు జరగనివరు శివేచ్ఛ శివేచ్ఛ నీవు నాకు పుత్రికవే పుత్రికవు నేను నీకు తండ్రినే తండ్రిని తండ్రినయ్యుండి నేను నా పుత్రిక ప్రాణాలను ఎలా తీయగలను ఎలా తీయగలను ప్రాణాలు తీయలేను తీయలేను కాని దైత్య గురువు శుక్రాచార్యులను కలుసుకొని నేను నిన్ను కఠోరాతి కఠోరంగా దండించబోతున్నాను నీవేమో శుక్రాచార్యుల ఆజ్ఞలను పాటించి తీరవలసిందే ఓం దేవాది దేవ దేవేశ సర్వ ప్రాణ ప్రతాంబర ప్రాణి నామపి నామస్యతం మృత్యుంజయ నమోస్తుతే ఓం దేవాది దేవ దేవేశ సర్వ ప్రాణ ప్రతాంబర ప్రాణినామపి నామస్యతం మృత్యుంజయ నమోస్తుతే ఓం దేవాది దేవ దేవేశ సర్వ ప్రాణ ప్రతాంబర ప్రాణినామపి నామస్యతం మృత్యుంజయ నమోస్తుతే ఓం దేవాది దేవ దేవేశ సర్వ ప్రాణ ప్రతాంబర ప్రాణినామపి నామస్యతం మృత్యుంజయ నమోస్తుతే ఓం దేవాది దేవ దేవేశ సర్వ ప్రాణ ప్రతాంబర ప్రాణినామపి నామస్యతం మృత్యుంజయ నమోస్తుతే ఓం దేవాది దేవ దేవేశ సర్వ ప్రాణ ప్రతాంబర ప్రాణినామపి నామస్యతం మృత్యుంజయ నమోస్తుతే దైత్యగురు శుక్రాచార్య శుక్రాచార్య నీ ఆరాధనే మమ్ము నీ వద్దకు తీసుకొచ్చింది చెప్పు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావు మమ్ము ఏం కోరుతున్నావు పరమేశ తమర్ని దర్శించే కోరిక అయితే నెరవేరింది ఇక ఒక్కటే కోరిక మిగిలింది ఏం వరం కావాలో కోరుకో శుక్రాచార్య పరమేశ ఏ మృత్యుంజయ మంత్రానికై సాధన చేశానో అది సిద్ధించే వరాన్ని నాకు ఇవ్వండి తమరి ద్వారా శక్తి పూరితమైన ఈ మంత్రశక్తితో నేను ఏ ప్రాణినైనా పునర్జీవితం చేయగలగాలి తథాస్తు నాకు మృత్యుంజయ సిద్ధి ప్రాప్తించింది నేను దైత్యరాజు జలంధరునికి తప్పకుండా విశ్వ విజయాన్ని సంపాదించి పెట్టగలను ఇక బ్రహ్మాండంలోని ఏ శక్తి కూడా నన్ను ముల్లోకాల్లో అసురుల సామ్రాజ్య స్థాపన చేయనివ్వకుండా ఆపనేలేదు దైత్య గురువు శుక్రాచార్యులకు ప్రణామం ఈమె నా పుత్రిక వృంద గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆయుష్మాన్ భవ దైత్య గురు చూసారా తమరికి ప్రణామం చేస్తున్నప్పుడు ఈమె దేవతల పేరు మరవదు రాక్షస కన్యాయి ఉండి కూడా ఈమె రాక్షస ధర్మాన్ని ఎదిరిస్తోంది నా ఆజ్ఞను ధిక్కరించి ఈమె శివభక్తిలో లీనమవుతూ ఉంటుంది ఈమెకు రాక్షస ధర్మాలు నేర్పండి ఈమె కానతివ్వండి శివభక్తిని త్యజించమనండి ఇంకా వినకపోతే తమరి ఈమెకు కఠోరాతి కఠోర శిక్షను తప్పక ఇవ్వండి కాలనేమి అనవసరమైన కోపం బుద్ధిని శూన్యం కావిస్తుంది అది దేవతలైనా దానవులైనా మానవులైనా సరే ఒక్క మాట గుర్తుంచుకో ఏ సిద్ధి ప్రాప్తించాలన్నా కూడా
దైవకృపయ అవసరమవుతుంది. ఆ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. నీవిది మర్చిపోయావా? దైత్యగురు అయినప్పటికీ నేను శివారాధకుణ్ణి. పరమేశ్వరుని ఆరాధించటం వల్ల ఆయన కృపను పొందటంతో నేను మృత్యుంజయ మంత్రాన్ని సిద్ధించుకున్నాను. ఆ మంత్రంతో మేము ఏ మృత జీవినైనా సరే జీవింపచేయగలము. అటువంటి గొప్ప మహాదేవుని భక్తి కలిగిన వృందను మానమని నీవు మహాపరాధం చేస్తున్నావు. మేము నీ శివద్రోహాన్ని ఎన్నడూ క్షమించలేము. అదేదో అజ్ఞానం వల్ల జరిగిపోయింది, నన్ను క్షమించండి. నేనైతే క్షమిస్తానులే కాలనేమి. నీవిక త్వరలోనే కన్యాదానం చేయాలి సుమా. ఇక ఎక్కువ కాలం మేము వృందను నీతో ఉండనివ్వబోము. మేము నిశ్చయించేశాము. ఇక శీఘ్రమే ఈమె వివాహం శివాంశ గల అసురరాజు జలంధరుతో జరిపిస్తాం. దానితో నీ కటువైన మాటలను వ్యంగ్యాన్ని ఆమె ఇక భరించనక్కర్లేదు. లేదు దైత్యగురు, లేదు. ఇక అలా ఏమీ జరగదు. తమరు నాకొక శుభ సమాచారం వినిపించారు. నా పుత్రిక కోసం యోగ్యవరుణ్ణి చూసి ఎంచి తమరు మా ఇద్దరికి ఉపకారం చేశారు. చింతల నుండి నన్ను విముక్తుని చేశారు. ఇక మేము ఈ వివాహ ప్రస్తావనతో జలంధరుని వద్దకు వెడతాం. పితాశ్రీ, చూశారు కదా, శివేచ్ఛ వల్ల శివారాధకుడు నన్ను ఎలా రక్షించారో. ఆయన కృప, ఆయన మాయ, ఆయన లీలలు అనంతమైనవి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమైంది దేవి? ప్రపంచానికే సౌభాగ్యలక్ష్మిగా పేరు పొందిన దానవు, అటువంటి నీ ముఖమే చింతాగ్రస్తమైంది. పెద్ద విశేష కారణమేం లేదు స్వామి. విశేషం కాకపోతే సాధారణ కారణం ఏమిటి? నీకు తెలుసు కదా, ప్రపంచంలోని ఎవరి మదిలోని రహస్యమైన నా నుంచి దాగదని. అలాగనకైతే మరి నన్ను ప్రశ్నించవలసిన అవసరమేముంది? ప్రశ్నించకుండానే నా మనసులోని రహస్యం తెలుసుకోండి. తమరేం తెలుసుకున్నారో నాకు కూడా చెప్పండి. దేవి, నీ చింతకు కారణమేమంటే అకస్మాత్తుగా శక్తివంతుడైన అసురుడు మళ్లీ పుట్టుకొచ్చాడనే. వాడు ముల్లోకాలకు ఉపద్రవం తెచ్చిపెట్టక మానడు. వాడు సంపద గలవారందరినీ కూడా కష్టపెడతాడు, ధర్మాత్ములందరికీ సంకటం కలిగిస్తాడు, దేవతలందరినీ బాధిస్తాడు. అంటే సృష్టిలోని సమతుల్య స్థితిని భంగం చేసి అతడందుకు విఘ్నాలు కలిగిస్తాడు. స్వామి, నా మదిలోని అనుమానాలైతే పసికట్టారు. నేననుకుంటున్నది పరమేశ్వరునికి ఈ భయంకర అసురుణ్ణి ఈ భూమిలో ప్రవేశపెట్టే అవసరమేమా అని. దేవి, నీకు అర్థం కానటువంటి అవసరమేదో ఆ పరమేశ్వరునికి తెలియబట్టే ప్రవేశపెట్టి ఉంటారు. అంటే? అంటే అనేకమైన సంఘటనల వల్ల తెలిసినదేమంటే, ఆ పరమేశ్వరుని లీలలు ప్రారంభంలో విచిత్రంగాను అనవసరంగాను ఎంతో భయానకంగాను అనిపిస్తాయి. కాని వాటి లోపలే ఎల్లప్పుడూ ధర్మరక్షణ, మనుష్యుల సౌభాగ్యము, లోకహితము అంతర్లీనమై ఉంటాయి. అందుచేత అనవసరమైన చింతను మానుకో. ఇంక నీ మనస్సును ఉల్లాస ధోరణి వైపు మళ్లించుకో. నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు, లక్ష్మీమాత, నారదుడి ప్రణామం స్వీకరించండి. రా నారద. శ్రీహరి, నేనీవేళ. లేడు, నీవు జలంధరుడి విషయమై సమాచారం తెచ్చావు. నారాయణ నారాయణ. తమకు తెలిసిన విషయమైతే ఇంకా అది సమాచారం ఎందుకు అవుతుంది శ్రీహరి? సమాచారం తేవడం అనేది నిజం కాదు. సమాచారం అనే సాకుతో వైకుంఠానికి వచ్చి తమరిద్దరినీ దర్శించుకోవడం అనేదే నా ముఖ్యోద్దేశం. విషయాన్ని మార్చేయడం కూడా నీ లీలలోని భాగమే కదా నారదా. మాత, అలా ఎన్నడూ కాదు. కాకపోవడమే, నీవిక్కడికి తప్పక ఏదో విశేష సమాచారం తీసుకొచ్చావు. వైకుంఠానికి వచ్చిన సాకుని అడ్డం పెట్టుకుని మాట మార్చేసి ముఖ్య విషయాన్ని దాస్తున్నావు. మాత, శ్రీహరికి ఎల్లరి మదిలో నిజాలు తెలుసు. ఆయనకు తమరి మనసే తెలియగాలేంది. నేను ఇక ఏదో సాకుతో ఏ విషయాన్నైనా మనసులో ఎక్కడ ఎలా దాచుకోగలను? నారాయణ నారాయణ. నారద, మహావిష్ణువు కంతా తెలుసుననేది నిజమే. కాని ప్రతి విషయాన్ని ఆయనను అడిగి తెలుసుకోలేము కదా. అంచేత నీవిక్కడకు వచ్చి మాకు వినిపించదలుచుకున్నటువంటి విషయమేదో వినిపించు. నారాయణ నారాయణ. తమరి పట్టుదలను కోరికను కాదనలేక నేను నా మనసులో మాటేదో చెప్పేస్తాను మాత.
నా భయమల్ల నేను తమ కోపానికి గురి అవుతానేమోననే. ఎందుకు? నిజం చేదవుతుంది మాత. దాన్ని చెప్పేవారికి సాహసము, దాన్ని వినేవారికి సహనము అవసరమవుతాయి. కానీ చేదు నిజమేమిటంటే మాత, చెప్పేవాడైతే సాహసాన్ని ఎలాగో అలా కొని తెచ్చుకోగలడు, కానీ వినేవారు సహనాన్ని కోల్పోగలిగిన అవకాశమే మరి ఎక్కువ. నారాయణ నారాయణ. నారద, నీకధిక ప్రసంగం ఎక్కువైంది. సరే మాతా లక్ష్మి, అధికంగా కాదు, కేవలం సంక్షిప్తంగా నిజం చెబుతాను. దాన్ని విని తమరు ఆశ్చర్యచకితులవడమే కాదు, పైగా అసురుల గురించిన తమ అభిప్రాయం మారిపోతుంది. దానికి ముందు నీవు మారిపో, చెప్పేదేదో మరి చెప్పు. స్వామి, తమరే చెప్పండి, నారదుడు ఏం చెప్పతలిచాడు? లేదు దేవి, నారదుడి నోట వింటే కలిగే ఆనందమే వేరు. చెప్పు నారదా, ఆ అభిప్రాయం మారే సంగతేమిటో? వినండి మాత, అసురరాజు జలంధరుడు తమకు చిన్నతమ్ముడు, అంటే తమరు అతడికి శుభం కలిగేట్టు ఆలోచించండి, వినాశం కలిగేట్టు కాదు. నారదా, పెద్దవారితో వినోదాలు పరిహాసాలు నీ పరిమితిని మించకుండా చేస్తే బాగుంటుంది. క్షమించండి మాత, నేను అలాంటిదేమీ అనలేదే. అసురు జాతితో నన్ను లెక్క కట్టి నేనేమీ అనలేదే అంటున్నావా? లేదు 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 మాత, లేదు లేదు, నేనట్లా అనలేదు మాత. అసురరాజు జలంధరుణ్ణి నా తమ్ముడు అనడంలో అర్థం స్పష్టంగా అనిపించడం లేదు, నేను అసురనని? లేదు. ఏమి స్వామి, తమరు ఈ అప్రియ వినోదాన్ని మౌనంగా ఉండి వింటూ సహిస్తున్నారే? నిజాన్ని మౌనంగా ఉండి వినవలసిందే దేవి, అసత్యమైనప్పుడే విరోధించాలి. స్వామి, తమరు నారదుణ్ణే సమర్థిస్తున్నారా? తర్క వితర్కాల అవకాశాలన్నీ ఈ సత్యం వల్ల మటుమాయమయ్యాయి దేవి. జలంధరుడు మాత్రం నీకు చిన్నతమ్ముడే. తమరంటున్నదేమిటి స్వామి, అలా ఎలా అవగలదు? అది అంతే దేవి, నీ పుట్టుక సాగరమథన కాలంలో సముద్ర గర్భం నుంచే జరిగింది. నా పుట్టుక అవశ్యం సముద్రం నుంచే. జలంధరుడి పుట్టుక సముద్రం నుంచే జరిగింది, అంటే సముద్రుడే మీరూరికి తండ్రి. ఇక తమరే చెప్పండి మాత, తమరు జలంధరుడి సోదరియేనా కాదంటారా? నారాయణ నారాయణ. దేన్ని నా అప్రియ వినోదంగా భావించారో మాత, అదే అటల సత్యమైంది కదా. ఈ సత్యాన్ని అంగీకరించడానికి నీకే అభ్యంతరం ఉండనవసరం లేదేవి. తమరే నిర్ణయించండి మాతా లక్ష్మి, తమకు జలంధరుడంటే ద్వేషం ఉండాలంటారా లేక ప్రేమ? ప్రభు, ఈ నారదుడు ఇక్కడికి తమ ప్రేరణ వల్ల వచ్చాడా? ప్రపంచపు కార్యాలన్నీ ఎక్కడో అక్కడ ఎవరో ఒకరి ప్రేరణ వల్లనే జరుగుతాయి.